కేసీఆర్ కేసీఆర్ ఇంకా ఇదొక్కటే కాదు, ఇదొక్కటే కాదు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాదు, ఇవాళ వచ్చి మాట్లాడుతున్న పెద్ద పెద్దగా మాటలు కానీ అవన్నీ దొంగ మాటలే, 100% దొంగ మాటలు. ఆయనకు నిజంగా సత్తా ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అర్చన ముంగట వచ్చి గవే మాటలు చెప్పమని అర్చన అడిగి దానికి సమాధానం చెప్పమని చాలిగా, ఈ నా దగ్గరికి ఎట్లాగో రాడు కానీ. కాబట్టి కేసీఆర్ ఇదొక్కటే ఆర్థిక వ్యవస్థనే కాదు, భూములు ధరని తెచ్చి ఇప్పుడు శవం ఉంటుంది కదా పట్టుకరపు, శవమే బతుకున్న శవం, నేను ప్రజలకు చెప్పిన శవాన్ని చూపిస్తే ఇప్పుడు అని చెప్పి ఒకసారి శవాన్ని చూద్దరు మీరు కూడా. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే, అసలు ఇటువంటి కేసీఆర్ పరిపాలన మళ్ళొస్తే ఏమునకపోయిద్దా గిట్రా పెద్ద ఆయన ఆలెవరు దా ఇగో తీరా ఇగో ఇదే శవం చూస్తురా, ఈయన శవం బతుకున్న శవం అన్నట్టు. ఎందుకు బతుకున్నా అంటే నీ పేరు చెప్పే ఫస్ట్, నీ పేరు ఊరు చెప్పు. నా పేరు గడ్డ వెంకటయ్య. గడ్డ వెంకటయ్య. వెంకటయ్య ఏ ఊరు? హీరణపేట. ఏ జిల్లా? రంగారెడ్డి. 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 చౌదరగూడ మండలం. చౌదరగూడ మండలం. ఇప్పుడు నేను బతుకున్నాక చచ్చిపోయానని చెప్పి నా 30 గుంటల భూమి వాళ్ళ పేర చేసుకుని పట్ట చేసుకున్నారు. ఇప్పుడు నేను బోర్డు వేసి 20 ఏళ్ళ దినం అవుతున్నా సార్, వేసి నన్ను చచ్చిపోయానని చెప్పి నా 30 గుంటల భూమి నా కొడుకుల సంతకాలు లే, నా సంతకం లే, మా తమ్ముళ్ళు లే, ఎవరు లేదు సార్. అనవసరంగా మా ఊరి పెద్ద మనుషులు ఎవరికి తెలియకుండా, మాకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా లోపడింట మిషి విధంగా వీళ్ళు చేసి ఏమాటో చేసి వాళ్ళ పేరు చేసిచ్చినారు. అసలు విషయం ఏంటంటే హర్షన్న, ఇది 30 గుంటల భూమి చూడు, పాత కొందరు మండలి ఇది చౌదరగూడ ఇప్పుడు. అయితే వీళ్ళకు రైతు బంధు పైసలు పల్లె పల్లే పల్లే రైతు భరోసా పైసలు మొన్న ముఖ్యమంత్రి గారు వేసిరుగా, మాకు ఎందుకు పడలేదని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు, నీకు భూమి ఏడు ఉందని ఎంఆర్ఓ, మరి భూమి ఎందుకు లేదరా నాయన, 20 ఏళ్ళ నుంచి ఉన్నది, ఒక పాస్బుక్ ఇదో అని చూపించింది. చూపియంగానే నీ భూమి నువ్వు చచ్చిపోయిన వాట కదా, నువ్వు ఎప్పుడో చచ్చిపోయిన వాట కదా అని చెప్పి చెప్తే ఇగో ఇద్దరు ఆడోళ్ళు పోయి మమత గాయత్రి అంట ఇద్దరు పోయి మా నాయన చచ్చిపోయిండు మేమే వారసులమని అఫిడవిట్ వేసి ఈయన పేరు మీద ఉన్నటువంటి 30 గుంటల భూమి ఈయనకు సంబంధం లేకుండా కొడుకులకు తెలియకుండా ఇద్దరు ఎవరో మహిళల మీద పేరు మీద చేసిరా ఉత్తరపడరా అయిపోయింది అయిపోయిందా? ఇది ధరణి పుణ్యం. ఒకప్పుడు ఒకరి భూమి ఒకరికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక కాగితం ఒక కత్రనో ఒక ఇద్దరి మధ్య ఒప్పందం ఉండి ఏం లేదు, ఇక మనిషి చచ్చిపోయినట్టు కత్రమే మార్చు. నీకు ఎంతమంది బిడ్డలే? ఒక బిడ్డే. మరి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డలను వచ్చిందా? బిడ్డలు కాదు ఏం కాదు, ఇగో వీళ్ళు ఇద్దరు పేరు మీద చేసిరా ఉత్తరపడరు. ఇగో కేసీఆర్ ఏది భూరికాళ్ల ప్రక్షాళన ధరణి, ఇగో ఇటువంటి ధరణి తీసేయాలంటుర్రు, ధరణి బంగాళాఖాతం లేదు వేయాలా ఏం చేయాలి చెప్పు, ఇక ధరణే కాదు ధరంతో పాటు కేసీఆర్ కూడా వేయాలి, ధరణి మళ్ళీ కిందికి పైకి మనిషిని బతుకున్న మనిషి. ఇగో ఈయన ఈయన పిల్లలు ఇద్దరు, ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే, ఈ ఇద్దరు బిడ్డలు ఆడంగా బుచ్చిరు మళ్ళా ఉన్న భూమి వేసుకొని పోయారు. ఇక రైతు పైసలు రాలే ఇప్పుడు యాసంగి ఏం పంట చెప్పి మా ఊళ్ళకు మేడం వచ్చింది, మేడం వచ్చి యాసంగి పంట రాపిద్దామని చెప్పి పాసపు తీసుకొని పోయినా, పోతే లేదు నీ భూమి లేదు ఏ రోజు పట్ట అయింది నీ భూమి లేదు అని చెప్పి అప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళిపోయినా. కేసీఆర్ గారు పెట్టిన అదేంది మన ఇదేం పథకం, ధరణి ధరణి పథకం అద్భుతాలు ఇవ్వాలన్నట్టు. చచ్చిపోయిన ఇట్లా ఇట్లా చాలా మంది తిరుగుతున్నారు భూమి మీద, ఇటువంటి శవాలు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఈ ధరణి స్కీమ్ లో భాగంగా చాలా మంది శవాలు అయితే తిరుగుతా ఉన్నారు మన భూమి మీదనే. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఇటువంటి వాళ్ళు చాలా మంది తిరుగుతా ఉన్నారు. చౌదరగూడ మండలంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ చౌదరగూడ సరే కొన్ని ఉన్నాయి. స్లాట్ బుక్ చేసిన జగే మీసేవ జగే అవును, మొత్తం పేక్ డాక్యుమెంట్ మొత్తం పేక్ డాక్యుమెంట్ పెట్టేసి ఇక నాయన పాస్బుక్ నెంబరు ఆధార్ నెంబరు మా ఫోన్ నెంబరు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు, పాస్బుక్ నెంబర్ కనిపిస్తుంది కదా. ఎవరున్నారు ఎంఆర్ఓ ఎవరున్నారు ఇప్పుడు? ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఉన్నాడు, విజయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యింది సార్, చేసిందంత ఆయన్నే మొత్తం. మీది రంగారెడ్డి జిల్లాకి వస్తుందా? ఒక నిమిషం ఆగు, ఇవి గిట్లా తయారయ్యి ఎదురు కూడా. ఇంకోటి సార్, ఇంకోటి చిన్న విషయం సార్, ఇప్పుడు మేము కేసు పెట్టాం సార్ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన 20 తారీఖు, ఇద్దరు లేడీస్ మాత్రమే రిమాండ్కి పంపండి మొన్న ఎస్ఐ, ఎందుకు మిగతా నేను ఎందుకు పంపలేవన్నంటే డాక్యుమెంట్ పెండింగ్ ఉంది 2 రోజులు ఆగాల, 2 రోజులు నువ్వు ఎక్కడ గెలకకు. కలెక్టర్ గారిని కలిసిండ్రా,
ఉన్న కలెక్టర్ గారు చాలా మంచి మనిషి. అంటే నేను ఎక్కడ గెలకక అని చెప్పేసి నన్ను అన్నాడు. ఎవరు ముందు నుంచి భరోసా ఇచ్చింది ఎస్ఐ గారు, చదువుకుడు మిస్ అయ్యి. వాళ్ళిద్దరు ఎందుకు మెయిన్ సూత్రధారులు వదిలేసి ఈ లేడీస్ ను రిమాండ్ పంపించేసినావు, వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు అన్న, మీతో ఇక్కడ పోయారు మరి వాళ్ళతో పాటు పంపాలి కదా. మీసే జంగా సూత్రధారి మెయిన్ సూత్రధారి ఆయన పట్టుకుంటే ఎంఆర్ఓ మొత్తం మొత్తం మండలం ఏం జరిగిందా మొత్తం బయటపడతాయి. ఆయన రిమాండ్కి అందుకే పంపలేదు. ఆయన సహకరించేసి స్పెషల్ నువ్వు స్టేషన్ వరకు వచ్చినావు ఎందుకు వదిలిపెట్టినావు, స్టేషన్ వరకు వచ్చిండు, వచ్చిన వేరే స్పెషల్ కార్లో నలుగురు ఆయనతో పాటు నలుగురు వెళ్ళిపోయారు. మీరు కంప్లైంట్ వాళ్ళ మీద కూడా ఇచ్చారా? మొత్తం 9 మంది సార్, ఇగో 9 మంది విట్నెస్ లో సహా వదిలే. ఆధార్ కార్డులు ఉంటాయి వాళ్ళకి, ఆధార్ నంబర్లతో విట్నెస్ వీళ్ళ రిలేటివ్ ఏమని ఏమని రాసిండే, వీళ్ళిద్దరు ఈయన గుట్టి వెంకట 2005 చనిపోయాడు, ఇది నిజము, వీళ్ళు నాకు తెలుసు అన్నట్టుగా సైన్ చేసి విట్నెస్. ఎవరంట వాళ్ళిద్దరు ఈయన పిల్లలు అంట, ఆయన తెలుసు అంట లెక్క సరిగా చూడండి. ఆయన కరెక్ట్ 2005 లో చనిపోయిండు, ఈయన ఇద్దరు పిల్లలు ఈయన పిల్లలే, ఇది నిజం. చేసిన కథ మొత్తం అవినీతే, మొత్తం కేసీఆర్ పరిపాలన అంటే అవినీతి. మళ్ళొచ్చి పొడుగు పొడుగు మాటలు చెప్తున్నాడు ఆ బస్సుల మీద నిలబడి, నేను ఇట్లా నా అంత సిపాయి లేడు. ఏంటంటే 20 తారీఖు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఇద్దరు మాత్రం రిమాండ్ పంపినాం, మిగతా వాళ్ళంతా ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరు ఏఎస్ అయినా ఇక్కడ పోలీస్ ఎస్ఐ సక్రమ్ చౌదరిగూడ మండలం అక్రమ్ చౌదరిగూడ పిఎస్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ. మెయిన్ సూత్రధారులు ఇద్దరు, ఎంఆర్ఓ సస్పెండ్ కావాలా, ఆయన రిమాండ్ ప్లస్ ఇంకొకటి మెయిన్ సూత్రధారి మీసేవ నంబర్ ఉందా తీసుకున్నాను, మీసేవ కూడా బంద్ కావాలి. చౌదరిగూడ ఎస్ఐ నంబర్ ఉందా? ఉంటే అందరి మీద కట్టిరు కేసు. కామన్ నంబర్ చదవకు, మళ్ళా ఆయన అందరు ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు. పర్సనల్ నంబర్ నట్టు కొట్టరాదే. మెయిన్ సూత్రధారులు ఇద్దరు, ఎమ్మరో ఉపాధి ఎమ్మరో చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు వెళ్తే అన్ని బయటపడతాయి. ఎందుకు వాళ్ళ ఇద్దరిని ఎలక్షన్ చేసిండు, మిగతా మెయిన్ క్యారెక్టర్లను వదిలేసి వాళ్ళని ఎందుకు పంపిండు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అయింది ఇదంతా, ఆర్టీ యాక్ట్ లో తీసుకురిల్లు, అది కూడా 15 రోజులకి ఇచ్చారు సార్. అంటే పెద్ద డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కూడా మీరు సీసీ కెమెరాలో వచ్చిన వస్తుంది ఎంఆర్ ఆఫీస్ లో. గుడ్ మార్నింగ్ నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. ఇక్కడ ఈ చౌదరిగూడ నుంచి ఫార్మర్స్ వచ్చినారు, వాళ్ళ భూమి 30 గుంటల భూమి వేరే వాళ్ళ పేరు మీద అయితే తమరు సహకరించి ఆ ఇద్దరిని ఎవరైతే ఎవరి పేరు మీద చేసుకురో వాళ్ళని రిమాండ్ పంపినట్టు చెప్తున్నారు. మిగతా వాళ్ళని పంపలేదనేది వాళ్ళ ఆవేదన, వాళ్ళని ఎందుకు వదిలేస్తా ఉన్నారు ఎందుకు అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం అవుతారు. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు నాతో. మీరు తక్షణమే దీన్ని సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మన ఇటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే సగం సగం జరిగితే కూడా ప్రజలకు మంచిది కాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ రిమాండ్ పంపించండి. అటువంటి వాళ్ళు ఇట్లా ఫోర్జరీ సంతకాలను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా పొరపాటే కదా అది. మళ్ళీ మళ్ళీ వచ్చి కలుస్తాడు వెంకటయ్య, వెంకటయ్య వెంకటయ్య కొడుకులు వస్తారు, వచ్చి కలుస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి నీళ్లు దాపించి భరోసా ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి తోలియండి. ఓకే పెద్ద ఆయన, ఏడి బోధలేని భూమి నేను మాట్లాడతా కలెక్టర్ గారితో. ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఉన్నాడా పెద్దాయినా? కేసీఆర్ అనే తోడు ఏం చేసినట్టు కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వాళ్ళకు పెట్టినట్టుగా ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఇగో ఇదే ఒకని భూమి ఒకనికి రాసుడు ఒకనిది ఒకటి ఎత్తుకపో. ఇది వరకు గట్లుండేనా? ఇది వరకు గట్లుండేనా?
లేకుండా సార్. ఇప్పుడు కేసీఆర్ చేసిన సార్, ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసుకున్నా, నాలుగేళ్ళు దానికి ఇమలవాడ పోయినా, ఇమలవాడ పోతే కూడా గంటలు భూమి కూడా పోలేదు. అప్పుడు పోలేదు, అప్పుడు అప్పుడు పోలేదు. ఇప్పుడు నేను వచ్చినాక 20 ఏళ్ళు నేను వచ్చినాక బోరేసిన 20 బోరేసి కూడా పోయినా 20 ఏళ్ళు నా ఇద్దరు కొడుకులు నేను ఇప్పుడు చేసుకుని ఉన్నాం. ఇప్పుడు ముండవ భూమి పోయినాక ఏడు బతకాలి సార్. నేను చెప్పు నాకు ఉండేది పోనీ భూమి యాత్ర, మా తమ్ముడు పోలేదు, మా వాళ్ళు ఎప్పుడు పోలేదు, నాది ఒక్కదే వాళ్ళు నా సార్. ఇంకొకటి నాకు మీ సేవ మీద కూడా చర్య తీసుకొని బంద్ చేసేయాలి. దానివల్ల పూర్తిగా మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. మీసేవ మెయిన్ క్యారెక్టర్ మీసేవ జంగ, తప్పకుండా జంగ ప్లస్ ఎంఆర్ఓ. మీరు ఒక పని చేయండి, రంగారెడ్డి కలెక్టర్ గారిని కలవండి, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ఒక కంప్లైంట్ చేయండి. నేను ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను సిపి దగ్గర కూడా నేనేమంటున్నా వైసాప్, ఆయన ఆయన ఇప్పుడే చెప్పింది కదా లైవ్ సార్, నాకు పూర్తి నుంచి సార్ సహకరించండి. నేను చెప్పేది ఎందుకు డిలే అవుతుందో నాకు అర్థం కాదు. డిలే ఏం కాదు, ఇక డిలే ఏం కాదు, ఏడికి రావడానికి వచ్చినావు, డిలే ఏం కాదు. ఇంకోటి రెండోది, రంగారెడ్డి కలెక్టర్ గారికి మీరు కలవండి, కలుస్తారని నేను చెప్తా. మీరు ఆ మీ సేవ మీద కంప్లైంట్ ఇవ్వండి, ఓకేనా? వాళ్ళిద్దరిని తొందర వీలైన ఇదే ఇదే కదా, ఈ భరోసా కోసమే మీరు వచ్చారు. ఎంఆర్ఓ వాళ్ళిద్దరు మాత్రం డిమాండ్ కి నేను ఏమంటున్నా, ఈ భరోసా కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చింది. మీ దగ్గర ఈ భరోసాతోటే మేము వచ్చినాం సార్, మీ దగ్గర నేను చెప్తాను, మీ ముందే మాట్లాడినా చెప్పిన, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. అది ఎట్లయినా ఎంత పరిస్థితి అయినా నా 30 గుంటల భూమి నా భూమి రాకపోతే బతకాలి చెప్పు. ఆ కూర నీ భూమి నీకు రాకపోతే మేమిద్దరం మా ఇద్దరు ఎట్టి పరిస్థితి అయినా భూమి నాకు 30 గుంటల భూమి అప్పటి గవర్నమెంట్ కాదే, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, నీ భూమి నీకు వస్తుంది. అక్కడ ఎంపీడీఓ నా క్లాస్మేట్ ఉన్నాడు ప్రవీణ్ అని, ఎందుకంటే మీ సేవ అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్ రైటర్ అంటారు. వాళ్ళు బయట ఉంటే కూడా కొద్దిగా మ్యానిపులేట్ చేస్తారు. ఎస్ఐ గారికి మనం ఆ మాట చెప్పవచ్చు. అరే ఇప్పుడు ఇద్దరు లోప చేసిన వాళ్ళంతా బయటనే ఉన్నారు, మీ సేవ కూడా కానీ వాళ్ళకి కానీ. ఇప్పుడు ఈయననే ఉందా? లేడు. ఇప్పుడు ఉన్నాయి నాకు, ఇప్పుడు ఉన్నాయి ఇక. ఏం పేరు? జగదీష్. 0 8 6 3 6 1 మొన్న ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. ఆయన మొన్న ట్రాన్స్ఫర్లు వచ్చినట్టు వచ్చాడు అన్న, కేసీఆర్ పరిపాలన తలగబడ్డ మంచోడి ఆయన చేస్తాడు జగదీష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు సార్. ఒక బాధితుడు వచ్చాడు సార్, గడ్డం వెంకటయ్య అని సార్. ఆయన భూమిని 30 గుంటల భూమిని గత ఎంఆర్ఓ వేరే వాళ్ళ పేరు మీదకి ఒక అఫిడవిట్ పెట్టి మార్చేసినారు సార్. ఆయన నా భూమి నాకు కావాలని నా స్టూడియోలో వచ్చి నిలబడ్డాడు సార్. ఈయన చనిపోయిందని అఫిడవిట్ వేసి తీసుకొని పోయారు సార్. అది విషయం ఏంటంటే, గడ్డం వెంకట అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు సార్. అది ఏమంటుంది అంటే, ఆయన ఈయన ఒకటే అనుకుని కొంచెం అది జరిగింది, తప్పు జరిగింది, దాని మీద రిపోర్ట్ కూడా పంపాం కలెక్టర్ గారికి క్యాన్సిలేషన్ కోసం. ఓకే, కాదు సార్, ఒకటి ఆయన ఆయన మనోవేదన గురవుతున్నాడు కదా సార్. లేదు సార్, మేము చూసాము, నేను తర్వాత నా నోటీసులు వచ్చినాక ఎంక్వైరీ చేశాను, చేసి రిపోర్ట్ కూడా పంపాము. ఇప్పుడు ఇప్పుడు ఈయన 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 నష్టపోయింది, ఈయన ఆందోళన గురైంది వాస్తవమే కదా? వాస్తవం సార్. ఎవరి వల్ల? అది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ నిర్లక్ష్యం వల్ల. మరి ఇది సరి చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కదా. అదే సార్, అందుకోసమే రాశాము. మీరు తక్షణం మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి, పై వాళ్ళకి రిమైండ్ చేసి ఆయన 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 కొద్దిగా భరోసా ఇచ్చి కొద్ది. ఇప్పుడు ఆయనకు రైతు భరోసా పైసలు రాలేదు ఆయనకు, ఇప్పుడు పైసలు ఎటు పోతాయి? ఈ పైసలు నువ్వే కట్టాలి. ఇప్పుడు జర ఈ వెంకటయ్య ఇబ్బంది పెట్టకుండా తక్షణమే ఆయన భూమి ఆయనకు వచ్చేటట్టు చూడండి సార్, ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్, ఆ మీ సేవలో కూడా కొద్దిగా అక్రమాలు జరుగుతా ఉన్నాయట, ఇటువంటి కొద్ది చర్యలు అటు తీసుకోండి సార్. రైట్, మీకు అన్యాయం జరిగిందని. ఓకే, రైట్, మీకు అన్యాయం జరిగిందని ఆయనకి తెలుసు కాబట్టి ఉంది. ఇక ఇట్లా కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్ అన్నా తీసుకోయాను, ఏ స్కీమ్ అన్నా తీసుకోను అందులో ఇటువంటి అనేకం ఉంటాయి, కోకోలలు ఉంటాయి అన్నట్టు. మామూలుగా ఒక నానుడు ఉంటది కదన్నా,
వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి అన్యాయం జరుగుతుంది జరగొద్దని. కానీ ఈయన స్కీమ్లలో వంద మంది దోషులు తప్పించుకున్నారు, అమాయకులు దోషులయ్యారు. వంద మంది దోషులు కలిసి అమాయకులను బలి చేసుకుంటున్నారు. కేసీఆర్ నమ్ముకొని, కేసీఆర్ నమ్ముకుంటే ఎంత పరిస్థితి ఉంటుందంటే, ఏది ఇప్పుడు ఇగో జిఎస్టీ అధికారం 45 కోట్లు గోల్మాల్ మాల్. కేసీఆర్ నమ్ముకున్న అధికారుల పరిస్థితి, అటు నమ్ముకున్న కొంతమంది పోలీసుల పరిస్థితి, కొంతమంది కలెక్టర్ల పరిస్థితి ఇగో ఇంత దారుణానికి వచ్చింది. వీళ్ళందరూ కూడా జైలుకు ఇప్పుడు నిన్న ఐదుగురు జిఎస్టీ అధికారులను అరెస్ట్ చేసి లోపలికి పంపిరి, పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపిరి. అధికారులు అరెస్ట్ అవుతూ ఉండే, జిహెచ్ఎంసీ అధికారులు అరెస్ట్ అవుతూ ఉండే. కేసీఆర్ పరిపాలన చక్కగా ఉంటే వీళ్ళెందుకు అరెస్ట్ అయ్యారు, కాకపోదురు కదా. కాబట్టి కేసీఆర్ పరిపాలన అనేది ఒక ఆ పరిస్థితి తీసుకొచ్చింది. బేసిక్గా ఎంప్లాయీస్ ఎవరైనా కూడా గవర్నమెంట్కి పనిచేయాలి, వ్యక్తులకు పనిచేయాలి, వ్యక్తులకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చిన ఈ పదేళ్లలో మీరు ఇంకా పోలీసులను చూసే పరిశాన్ అవుతారన్న. మేము చిన్నగా ఉన్నప్పుడు పోలీసు వాడు ఏదన్నా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పోస్ట్ మార్టం కోసం, పంచనామా కోసం వస్తే లాక్ కనబడితే సందులో దాక్కునేది మనం. ఇలా పోలీసుల ముందర పోయి ఎంపీటీసీలు, ఎంపీటీసీ ఓడిపోయిన అధికార పార్టీలు పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోబట్టిన పోలీసులే అట్లా తయారవుతున్నారు. అంటే వ్యక్తులను పూర్తిగా ప్రలోభ పెట్టుకుంటూ అఫీషియల్ బతికేసరికి ఇట్లే అవుతుంది ఈ పరిస్థితి. తప్పులు చేపిస్తున్నారు, వాటిని టైం అయిపోతుంది. దొరికేది ఎవడు? నేను ఎంప్లాయీ అనుకున్నా, నేను తప్పు చేసేది నేనే దొరికేది, చేపించేది మాత్రం పొలిటీషియన్. ఈ మాత్రం ఎందుకు హయ్యర్ అఫీషియల్స్ పూర్తి ఇట్లా అయిపోయారు.